అందరికీ నమస్కారం. ఈరోజు సమాజంలో మనం అందరం కూడా ఎక్కువగా ఆరోగ్య సమస్యల గురించి ఎక్కువగా బాధపడుతున్నాము, దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నాము. మ్యాక్సిమం ఈరోజు ఉన్న సమస్యలు మొత్తం కూడా ఏంటి అంటే ప్రాథమిక అవగాహన, అవేర్నెస్ లేక ఎన్ని సమస్యలకు మూలాధారం. నిజంగా ఆరోగ్యం గురించి మాట్లాడాలంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఆరోగ్యం గురించి ఏం చెప్తుందంటే శారీరక, మానసిక, సామాజిక, ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని కలిగి ఉండటాన్ని నిజమైన ఆరోగ్యం అంటారు. సో వీటి గురించి కొంత అవేర్నెస్తో మనం ఉంటే మనం కూడా హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయొచ్చు. శారీరక ఆరోగ్యం అంటే మనందరికీ తెలిసిందే, ఇప్పుడున్న ఎక్కువగా సమస్యలు ఎలా వస్తాయి, ఎక్కువగా మనం హాస్పిటల్స్కి మనం ఎందుకు వెళ్తున్నాము అంటే ఒకసారి చూస్తే ఎక్కువగా సీజనల్ ప్రాబ్లమ్స్తో ఎక్కువగా సతమతమయ్యి మనం హాస్పిటల్కి వెళ్తుంటుంటాం. దాంతోపాటు క్రానికల్ డిజార్వేటిస్, దీర్ఘకాలిక వ్యాధులతో కూడా మనం ఎక్కువగా డాక్టర్స్ని కన్సల్ట్ అవుతుంటుంటాం, హాస్పిటల్స్కి వెళ్తుంటుంటాం, ఆ సమస్యలతో బాధపడుతూ ఉంటుంటాం. దాంతోపాటు అనుకోకుండా యాక్సిడెంట్స్ ద్వారా ఇవన్నీ ఎక్కువగా సమస్యలు వచ్చినప్పుడు మనం ఎక్కువగా ఏదైతే మనం ఆధునిక వైద్య విధానం పేరుతో కన్సల్ట్ అవుతున్నామో అదే మనకి వీటి సమస్యలకి పరిష్కారంగా చూస్తే ఈరోజు ఎక్కువగా సమస్యలకు అదే మూలాధారం అవుతుంది. ఆధునిక వైద్య విధానం క్రిటికల్ పొజిషన్లో దాన్ని 100% యూజ్ చేయాల్సిందే. లైక్ యాక్సిడెంట్ కేసెస్ కానివ్వండి, లేకపోతే వేరే కేసెస్లో తప్పదు, కానీ అన్నిటికీ సమస్యకి పరిష్కారం అదే అనుకుంటే ఈరోజు సంపూర్ణమైన ఆరోగ్యం అది ఇవ్వలేకపోతుంది. అందుకోసమే మనకి నిజమైన అవగాహన అనేది 100% కావాల్సింది. మ్యాక్సిమం ఒక్కసారి ఆలోచించండి, ఈరోజు ఎక్కువగా సమస్యలు ఆధునిక వైద్య విధానం కానీ లేదా అంటే సాంప్రదాయక వైద్య విధానం కానీ ఏం చెప్తుంది ఏంటి అంటే లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అంటారు. ఒకసారి ఆలోచించండి, ఈ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ వచ్చే ప్రాబ్లమ్స్ మొత్తం ఎందుకు వస్తున్నాయేంటి అంటే మన జీవన విధానంలో వచ్చిన మార్పులు. అంటే జీవన విధానంలో వచ్చిన మార్పులు ఏంటంటే మనం తినే ఆహారంలో మార్పు వచ్చింది, మన శరీరానికి చేయవలసిన శ్రమ అనేది మార్పు వచ్చింది, దాంతోపాటు మనం ఆలోచన విధానం అనేది 100% తేడా వచ్చింది. దీని గురించి ఎన్ని సమస్యలకు మూలాధారం అని ఈరోజు వైద్య విధానం చెప్తుంది. ఒకసారి ఆలోచించండి, ఈరోజు మనం తినే ఆహారం ఏదైతే క్వాలిటీ అనేది లేదో ఆహారంలో, మనం తీసుకునే ఆహారంలో సూక్ష్మ పోషకాలు లేకుండా ఆహారం తీసుకోవటం వల్ల మన శరీరానికి అందించవలసిన పోషణ అందించుకోవటం వల్ల ఈరోజు బాడీలో ఇమ్యూనిటీ పవర్ తగ్గుతుంది. దాంతోపాటు మన యొక్క ఆహారపు అలవాట్లు, నాలుగుని సాటిస్ఫై చేయడానికి మనకున్న ఆహారపు అలవాట్లు కూడా ఈరోజు 90% అబవ్ ప్రాబ్లమ్స్కి ఈరోజు మనకి మూల కారణం అవుతుంది. ఈరోజు గుండె జబ్బులు కానివ్వండి, రకరకాల సమస్యలకు కారణం ఏంటి అంటే మనం వాడే ఏదైతే తినే తింటున్నామో, సో అది అవేర్నెస్ లేకుండా మనకి హెల్త్ని ఇంప్రూవ్ చేస్తుందా, హెల్త్ని డ్యామేజ్ చేస్తుందా, లేదు అంటే నేను నాలుగుని మాత్రమే సాటిస్ఫై చేస్తున్నానే అవేర్నెస్ లేకుండా ఉండటం వల్ల ఈరోజు చాలా సమస్యలకు మూలకారణం అవుతున్నాయి. అందుకోసమే అవేర్నెస్తో మనం న్యూట్రిషనల్ ఫుడ్ అనే దాన్ని మనం తీసుకుంటే 100% సీజనల్ ప్రాబ్లమ్స్ నుంచి కూడా మనం బయటపడవచ్చు. అంటే మన బాడీలో ఇమ్యూనిటీ పవర్ పెరిగితే సీజనల్ ప్రాబ్లమ్స్కి 100% మనకి ఎఫెక్ట్ అనేది కాదు. అదేవిధంగా ఎప్పుడైతే మన బాడీలో ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోతుంటుందో దీర్ఘకాలిక వ్యాధులకు కూడా ఇవే మూల కారణం అవుతుంది. కాబట్టి మనము తీసుకునే ఆహారంలో జాగ్రత్త తీసుకోవాలి అవేర్నెస్తో, దాంతోపాటు శారీరక శ్రమ కూడా ఈరోజు చాలా తగ్గిపోయింది మనందరం కూడా. డైలీ మీకు ఇష్టమైన ఏదైనా సరే కూడా ఒక 1 అవర్ అయినా సరే కూడా ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయండి. మన పెద్దవాళ్ళతో పోల్చుకుంటే, ఒకప్పుడు పరిస్థితితో ఇప్పుడుతో పోల్చుకుంటే ఏంటి అంటే శారీరక శ్రమ అందరికీ కూడా తగ్గిపోయింది. సో శారీరక శ్రమ చేయటం వల్ల బాడీలో సెల్స్ ఎనర్జైజ్ అవుతాయి, నయంతో పాటు డిటాక్సిఫికేషన్ కూడా బాగా జరుగుతుంది. ఇది జరగకపోవడం వల్ల కూడా ఏంటి అంటే చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఈరోజు మొత్తం కూడా అదే వస్తాయి. నెక్స్ట్ వచ్చేసరికి మన ఆలోచన విధానం, ఈరోజు మనం ఎదుటి వ్యక్తులతో ప్రవర్తించే తీరు మొత్తం కూడా మారిపోయింది. సో అందుకోసమే అంటారు ఏ హెల్దీ బాడీ ఈజ్ ఇన్
హెల్దీ మైండ్ అని అంటారు. సో మన ఆలోచన విధానం, మనస్సు, మన బ్రెయిన్ ఈరోజు రకరకాల ఆరోగ్య సమస్యలు కూడా మెయిన్ కారణం అవుతుంది. ఈరోజు సైకోసిమాటిక్ డిజార్డర్స్ అంటే చాలా వ్యాధులకి మానసికంగా కారణమే అని, ఆలోచనల కారణమని ఈరోజు చాలామంది కూడా ఈరోజు చెప్తున్నారు. సో అందుకోసమే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రతి ముగ్గురులో ఇద్దరు ఆరోగ్య సమస్యలతో మనం బాధపడుతున్నారు, మానసిక సమస్యలతో బాధపడుతున్నారని ఈరోజు చెప్తున్నారు. కాబట్టి ఎదుటి వ్యక్తితో ప్రవర్తించే తీరును కూడా మార్చుకోవడం కూడా చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈరోజు మొత్తం కూడా. అందుకోసమే దీన్ని చేంజ్ చేసుకుంటే 100% ఫిజికల్ హెల్త్ని మనం మన చేతుల్లో ఉంచుకోవచ్చు. ఈరోజు ప్రతి సమస్యకి ఒకే దగ్గర సొల్యూషన్ దొరుకుతుంది అని ఈరోజు డ్రగ్ మాఫియాలో పడిపోతున్నాం. మన సాంప్రదాయక వైద్య విధానాన్ని అందరూ కూడా పక్కన పెట్టడం వల్ల మన శరీరానికి ఏదైతే ప్రకృతి నుంచి అందాల్సిన, భర్తీ చేయాల్సింది మనం ఈరోజు చేయట్లేదో, ఆ లోటు కనపడటం వల్ల ఈరోజు ఇన్ని సమస్యలకు మెయిన్ కారణం అవుతుంది. ఆ భర్తీని మనం పూర్తి చేసాము అంటే ఇన్ని సమస్యల నుంచి కూడా బయటపడవచ్చు. కాబట్టి మనకి ఆరోగ్య సమస్యలకి ఒకటే పరిష్కారం అనుకుంటే ఇది కరెక్ట్ కాదు. కానీ ఈరోజు మొత్తం కూడా ఏంటి అంటే ఒక 15-10% వాటికి మనం ఇంపార్టెన్స్ ఇవ్వాల్సింది. అన్ని సమస్యలకు పరిష్కారం ఈరోజు ఏదైతే అలోపతి అని మనం పరిగెడుతున్నామో, సో దానికి కూడా రకరకాల ప్రాబ్లమ్స్ కూడా మెయిన్ కారణం అవుతుంది. ఈ విధంగా మన ఫిజికల్ హెల్త్ వైపు 100% అవేర్నెస్ ఉండాల్సిన అవసరం కూడా చాలా ఉంది ఈరోజు. దాంతోపాటు మానసిక ఆరోగ్యం, మన మానసిక ఆరోగ్య పరిస్థితి చూస్తుంటే ఈరోజు మనం ఫిట్గా ఉన్నామంటే ఒక్కసారి ఆలోచించండి. మెటలిస్టిక్గా ఈరోజు మనం చాలా డెవలప్మెంట్ అవుతున్నాము. క్వాలిఫికేషన్స్ తర్వాత ఫిజికల్గా ఏదైతే మనం చేయాలో బాగానే ఉంటున్నాం. కానీ చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఆ సమస్యల నుంచి మనం బయటపడలేక ఈరోజు ఎన్నో ఆత్మహత్యలు మనం ఈరోజు చూస్తున్నాం. ఎంతో డిప్రెషన్స్తో వెళ్ళే వాళ్ళు కూడా ఈరోజు మొత్తం కూడా చూస్తున్నాం. సో ఈ విధంగా మానసిక ఆలోచనలు పెంచుకోవాలి అంటే మనకు సంతోషదాయకమైన పనుల వైపు మనం ప్రతిరోజు మనం ఆలోచిస్తున్నాము, దానికోసము మనకు ఇష్టమైన పనులు మనం చేస్తున్నాము అనే దాని వైపు కూడా మనం ఆలోచించాల్సిన అవసరం కూడా చాలా ఉంది. సో అది దట్ ఈజ్ డిపెండ్ అపాన్ మెంటల్ హెల్త్ గురించి ఎవరు కావాలో దాని గురించి మనం స్ట్రెంగ్త్ అవుతున్నామో కూడా దీని గురించి ఆలోచించాల్సిన అవసరం కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసరికి సామాజిక ఆరోగ్యం గురించి మనం మాట్లాడాలి అంటే, ఎందుకంటే మనం సమాజంలో ఈరోజు టోటల్గా కూడా ఇంత పెద్దవాళ్ళు అయ్యాము అంటే సమాజం మనకు అందించిన ప్రోత్సాహం, సమాజం మనకు అన్ని ఇవ్వబట్టే. కానీ ఈరోజు మనం డెవలప్ కావడానికి సమాజం, కానీ ఎప్పుడైతే మనం డెవలప్ అయ్యామో ఈరోజు అహంకార భావంతో సమాజం వైపు రిటర్న్ బ్యాక్ అనే ఆలోచన మనకి ఈరోజు ఉండట్లేదు. ఈరోజు నేను ఈ ఒక పెద్ద ఉన్నత స్థాయి ఎదగడానికి మాత్రం సమాజం ప్రతి ఒక్కరు ఇంపార్టెంట్. ఈరోజు సమాజంలో మనతో పాటు ఉండే ప్రతి ఒక్కళ్ళు చాలా ఇంపార్టెంట్. కానీ ఈరోజు మనకి సమాజానికి రిటర్న్ బ్యాక్ అనే ఉద్దేశంతో ఎలా ఆలోచిస్తున్నాం ఒకసారి ఆలోచించండి. ఆరోగ్యం గురించి ఆలోచించాలి అంటే ఈరోజు మనం చేసే పనులు మొత్తం కూడా సెల్ఫిష్గా ఉండటం వల్ల, వ్యక్తిగత అభివృద్ధిగానే ఉండటం వల్ల ఈరోజు ఒక అనారోగ్యకరమైన సమాజం రేపు భవిష్యత్తులో వస్తుంది అంటే, రేపు ఆ సమాజంలో మనం కానీ నువ్వు కానీ మన పిల్లలు కానీ ఎలా ఉంటారో ఒకసారి ఆలోచించండి. ఈ విధమైన సామాజిక ఆలోచన అనేది ఈరోజు 100% మనలో లోపించింది. సో ఈరోజు మనం డెవలప్మెంట్ కావడానికి ఏదైతే వ్యక్తులు ఉన్నారో ప్రతి స్థాయిలో ఉన్న వ్యక్తులు అందరూ ఉపయోగమే, వాళ్ళ వల్ల ఈరోజు డెవలప్మెంట్ అయ్యాం. కానీ ఈరోజు వాళ్ళతోనే మనం అహంకారపూరితంగా నడుస్తున్నామంటే ఒకసారి ఆలోచించండి. కాబట్టి ఈరోజు వ్యక్తిగత అభివృద్ధి అనేది నిజమైన అభివృద్ధి కాదు, సామాజిక అభివృద్ధి అనేది నిజమైన అభివృద్ధి. ఈ విధంగా సమాజం పట్ల సరైన ఆలోచనగా ఉంటే సమాజం పట్ల మనకి ఏ విధంగా డెవలప్ అయితే సమాజ ఆరోగ్యం ఉంటుందో ఇది సోషల్ హెల్త్ డిపెండ్ అప్ అని ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఆధ్యాత్మిక ఆరోగ్యం, స్పిరిచువల్ హెల్త్. మనం ఒక 2-3 hours జర్నీకే మనం ప్లాన్ చేస్తున్నాం, లేదు అంటే మన కెరీర్లో డెవలప్మెంట్ కావాలి అంటేనే మనం ప్లాన్ చేస్తుంటుంటాం. ఎంటైర్ వాట్ ఈజ్ అవర్ లైఫ్ పర్పస్, దీని గురించి మనం ఎప్పుడైనా ఆలోచించాము?
ఈ ఆలోచన అనేది లేకుండా ఈరోజు మన జీవనం ఎటు ప్రయాణం చేస్తాం? సో నిజమన్ పర్పస్ ఆఫ్ అవర్ లైఫ్ పర్పస్ ఏంటి? సో ఈ పర్పస్ లైఫ్ పర్పస్ చేయాలి అంటే మనం ప్రయాణించాల్సింది, మనం చదవాల్సింది, మనం చూడాల్సింది అవుట్ వరల్డ్ కాదు ఇన్నర్ వరల్డ్. వాట్ ఈజ్ అవర్ పర్పస్ ఆఫ్ లైఫ్ గురించి మనం ఎప్పుడైతే మనం తీక్షణంగా ఆలోచిస్తామో, ఎప్పుడైతే అంతర్మదనం జరుగుతుంటుంటుందో నిజమైన స్పిరిచువల్ నాలెడ్జ్ అనేది ఈరోజు మనలోకి వెళ్తుంది. ఈ నాలెడ్జ్ అనేది లేకుండా ఈరోజు మూఢభక్తి వల్ల కూడా ఏంటి అంటే సమాజంలో ఈరోజు చాలా సమస్యలకు అదే కారణమవుతుంది. నిజమైన స్పిరిచువల్ నాలెడ్జ్ ఉంటే 100% మిగతా అన్ని హెల్త్ పరంగా కూడా చాలా ప్రాబ్లమ్స్ కూడా మనం బయటపడవచ్చు. సో ఈ విషయాల మీద మనకి సరైన అవగాహన అనేది 100% ఉంటే మనం సంతోషంగా ఆరోగ్యంగా ఉండవచ్చు. మన చుట్టుపక్కల ఉన్న ఒక హెల్దీ సొసైటీని కూడా మనం బిల్డ్ చేయవచ్చు. సో థ్యాంక్ యూ. ఈ విషయాలను మీతో షేర్ చేసుకోవడానికి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరూ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.